బట్ మీరు సగం మందికి మాత్రమే గోల్ చేశారు. ఆ క్లాసికల్ డ్యాన్స్ చేసినప్పుడు కూడా మీరు అదే అప్రిసియేషన్, అంటే మధ్యలో హిందీ సాంగ్ స్టార్ట్ అయినప్పుడు మీరు చేసిన గోల, క్లాసికల్ సాంగ్స్ చేసినప్పుడు కూడా కనీసం 10% చేస్తుంటే బాగుండేదని నా ఫీలింగ్. అండ్ చిన్న చిన్న పిల్లలు చాలా ముద్దుగా చేశారు. మన గెట్టింగ్ టు జీరో అన్న థీమ్ ఎయిడ్స్కే కానీ మన కల్చర్కి కాదు. సో ఒకసారి ఆ క్లాసికల్ డ్యాన్స్ చేసిన ఆ చిన్నపిల్లలకి, వాళ్ళందరికీ కూడా ఒకసారి. లేదు, ఇందాక హిందీ సాంగ్ స్టార్ట్ అయినప్పుడు మీరు అరిశారు, ఇప్పుడు రొట్టి క్లాప్స్ మాత్రమే కొడుతున్నారు, నాకు రెండు కావాలి. సూపర్. ఇప్పుడు టాపిక్ వచ్చేద్దాం, వరల్డ్ ఎయిడ్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇండస్ట్రీ తరఫు నుంచి అందరికీ ఒకసారి సారీ చెప్పాలి, ఎందుకంటే మా సినిమాలో ఎయిడ్స్ అంటే ఒక జోక్. ఏదైనా ఒక కామెడియన్కి ఎయిడ్స్ ఉంది అంటే అది పెద్ద చిన్న లాఫింగ్ మ్యాటర్ అనమాట. సో తప్పుగా మీ చాలామంది ప్రేక్షకుల్ని గైడ్ చేసినందుకు మా అందరి తరఫు నుంచి మీకు సారీ చెప్తున్నాను. అండ్ సినిమాల గురించి బాగా ఓపెన్గా మాట్లాడతారు కదా మీరంతా, అంతే ఓపెన్గా ఎయిడ్స్ గురించి కూడా మాట్లాడగలిగితే ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్ అండ్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. గెటింగ్ టు జీరో అన్నది ఈ 2014-15 వరల్డ్ ఎయిడ్స్ డే థీమ్ అది. సో మొన్నటిదాకా న్యూస్లో ఎక్కువగా మనకు వినపడిన మాట సైజ్ జీరో అనేది. సో ఇక నుంచి న్యూస్లో ఎక్కువ గెటింగ్ టు జీరో వినపడాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ ఏపీ ఎస్ఎస్ఈఎస్ వారు ఆల్రెడీ చాలా బోల్డంత కష్టపడి ఇన్ఫెక్షన్ ఉన్న 2% నుంచి 0.5% తీసుకొచ్చారని విన్నాను. ఆ 0.5% కూడా జీరో అయ్యే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు పొద్దున యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేటప్పుడు డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు, అంటే చాలా హంగామాగా హడావిడిగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుందేమో, ముందే వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాను. బట్ వచ్చినప్పటి నుంచి సార్ మేడ్ షూర్ ఐఎమ్ కంఫర్టబుల్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. అండ్ పొద్దున ఆయన ఇచ్చిన స్పీచ్ బట్టి ఆయనకున్న నాలెడ్జ్ కూడా అర్థమైంది ఈ సబ్జెక్ట్ మీద. సో అటువంటి నాలెడ్జ్ ఉన్న పొలిటీషియన్స్ ఫ్యూచర్లో ఇంకెక్కువ మంది రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఐ లైక్ ద ఎనర్జీ అండ్ డెఫినెట్గా ఇటువంటి ఒక కాజ్లో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు ఆర్గనైజర్స్ కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.